ఏమి లేదక్కయ్యా, ఈ అంకిల్ బస్ చాలా సింపుల్. ఏబిసిడీలని 26 అది ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3. కరెక్ట్ సింకిల్ ఉందో మనోడ. 8 5 16 16 19 21 అంటే ఈ యాక్సిడెంట్ కారణం వీడే అని చెప్పేస్తాడు. ఉండడం నీకు ఇష్టం లేదా? ఉద్యోగ సద్యోగం ఏం లేదు గానీ అలకలకు మాత్రం ఏం తక్కువ. అది నిన్నట్టే పెరుగు ఎంత పులిస్తే అంత బాగుండదక్కే. అవును, బిల్లు వచ్చి నిన్న వాసన చూసి వాంతి చేసుకుంటే పడేద్దాం అనుకుని ఎందుకులే, నువ్వు వచ్చి తింటే అవన్నీ అట్టి పెట్టుంచా తిను. ఆడినెత్తిని బండపడా, ఆడిగొంపకి నిప్పెట్ట, ఆడిగుండెకి సిల్లుబడా. ఎవడయ్యాడు నీ స్కూటర్ని గుద్దిరాడు మా నెల్లూరు సెత్తలారి కింద పడి సావా? ఎవడాడు? బావక చెప్పుకోలేని చోట చెప్పుకోలేని రేంజ్ లో దెబ్బలు తగిలేసినాక. ఏంది ఈ కూడా దెబ్బలేనా? మా నెల్లూరులో అట్నే ఏసకపోయిని అంటారు. అట్నా మరి మీ నెల్లూరులో ఈటలు ఏమంటారక్క? యా ప్లీజ్ పక్కన ఎదవా అంటారు. నీకు నా మీద అభిమానం పెరిగిపోయింది అక్క. అక్క తొక్క ఎదవరసల ముయ్యా. మీ అంకెల బాసా, నేను కాపురానికి వచ్చిన కొత్తల్లో కా బాసా, అదర్థమైపోయిందని జా బాసా, ఇప్పుడేమో అంకెల బాసా. మీరేం మాట్లాడుకుంటారో నాకు తెలియాలా? నాకు అర్థమైందిగా. చెప్పవా? పేరు చెప్తేనే డిస్టర్బ్ అయితే లవ్ లో పడతానని తెలిస్తే అప్పుడే అడుగుండేవాడు కదా. నా పేరు కీర్తి, ఇప్పుడు శేఖర్ కూడా ఇచ్చాను, ఆయన డిస్టర్బ్ లేదు. మా పేరు బాబు. ఇదిగో బాబు, నువ్వు కొంచెం సైలెంట్ గా ఉండవు. ఓకే. నా పేరు బాబు అని తెలుసా? ఫ్లో లోనే సైలెంట్ అవ్వాలి. హలో, సైలెంట్ గా ఉండమని చెప్పింది నీకే. నేను ఓకే చెప్పింది కూడా మీకే. సార్ సైలెంట్ గా ఉండమని చెప్తుంటే వినవా? లెక్చరర్ రావాలి చెప్తారు మన ఇంటే. అవును, నేను ఇలా మాట్లాడుతుంటే నువ్వేమన్నా డిస్టర్బ్ అవుతున్నా? లేదు. హలో, నీ వల్ల క్లాస్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. నువ్వు సార్ క్లాస్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది, నువ్వు మాత్రం అవుతుంది. నీతో మాట్లాడుతుంటే నువ్వు తనతో మాట్లాడతావండి. నీ తనతో మాట్లాడుతుంది, మీ నాతో మాట్లాడతారండి. ఎలా బాబు, నువ్వు కాలేజ్ కి ఎందుకు వచ్చావు, ఏం చేస్తున్నావు? నేను ఎందుకు వచ్చాను? ఆఫర్ మీద ఉన్నాను, మీరే పని చేస్తాను. ఇంకా కాలేదు. ఏ కాలేజ్? సిబిఐటి స్కూల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. యా, కాల్ మీ 9849479. నీకు నేను ఎందుకు నచ్చాను? లేదు, క్రేజీ అబౌట్ మీ అన్నావుగా. ఎందుకు? నేను అందంగా ఉన్నాను అందుకా? చూడటానికి బాగున్నానా నేనా? అదంతా ఇప్పుడు చెప్పలేను. నా ఫస్ట్ సినిమా వస్తుంది, దాంట్లో చెప్తాలి, చూసి తెలుసు. అయితే అది నేను చూసే 6వ సినిమా అవుతుంది. ఒక అమ్మాయిని చూసి నచ్చితే ముందు ఆ విషయం అమ్మాయితో చెప్పడానికి ధైర్యం ఉండాలి కదా. వెతుక్కుంటూ వేరే స్టేట్ కి వెళ్ళిపోవడానికి, పర్సూ చేయడానికి ట్రై చేస్తే హార్ట్ మైండ్ తో లింక్ అయ్యి ఏమేమో అయ్యి ఏమాయో చేసిందో నన్ను ఇక్కడికి లాక్ వచ్చేసింది. అండ్ యూ లుక్ వెరీ బ్యూటిఫుల్. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నిజంగా చెప్తానా, నీ వెనకాల ఉన్న You get the best. The best ni ikkade odilesi vellipothanu. Chinna ponnu chinu em chesina naku pichche. Everything. Aakariki idi kuda. Akapothe idi koncham baadhani kuda istundi. Koncham kadu. Chala. అయ్యని కాదు, నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ట్రావెలింగ్ యూనో లైక్ షిప్, ప్లేన్, ట్రైన్. గుడ్, ట్రావెలింగ్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. ఎక్కడెక్కడ ట్రావెల్ చేశారేంటి? అశోక్ నగర్, బాలనగర్, వారిసుగూడ, చంద్రాయణ గుట్ట. జోక్ చేస్తున్నారా? నేను ఇంకా సీరియస్ అనుకున్నాను. మీ ఫేవరెట్ బుక్ ఏంటి? ఒకటంటే ఏం చెప్తాను, లక్ష బుక్స్ చదివాను. రాల్ డాల్ బుక్స్ చదివారా? మీ ఉద్దేశం ఏంటి? ఐ థింక్ హీస్ సింప్లీ సూపర్ క్యాలిఫ్రాజిలిస్టిక్ ఎక్స్పిలిడిషియస్. ఏంటి మరి పెద్ద పెద్ద పదాలు వాడేసాను కదా. వావ్, మోనాలిసా.
అంటే ఈవిడేనా? నాకు ఆకలి ఇస్తుంది, ఏమైనా ఆర్డర్ చేద్దామా ప్లీజ్? చేద్దాంలేండి, వెయిటర్ రావాలి కదా. మోనాలిసా, ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ మంది కవులను కదిలించిన పెయింటింగ్ ఇదే తెలుసా? నిజమా? ఏది? ఒక కవిత చెప్పండి. స్మైలీ చిందంటే సిక్సరే వచ్చే చేసే. పొద్దున ఒక స్టడీ అవర్, మళ్ళీ కాలేజ్లో స్టడీస్, మళ్ళీ సాయంత్రం ఒక స్టడీ అవరా? ఇంత చదివేసి ఏం పీకేస్తారండి వీళ్ళంతా? ఎంత చదివినా 100 మార్కులు దాటవు మీరు చెప్పండి. నీకు ఫైటింగ్ కూడా వచ్చాక ఎదురుగుండా ఉంది కదా, దీని చూసి చూసి పట్టేశా. ఏ చెన్నై, ఇలానే పిలిచేవాడు. ఇన్నోరు ఓటీలో పిలిస్తే కొత్త తెస్తానని చెప్పాను. ఓ చెన్నై రాయట్రా. ఏంటి ఇక్కడ ఉన్నావు? నా ఇక్కడది ఇంకదా. తెలుగు తెలుగు. మేము ఉండేది ఇక్కడే. ఓహో, నీకు పెళ్లి ఫిక్స్ అయిందంట? లేదు. ఎవడైనా భయపడ ఉన్నాడా? యదవ యాక్టింగ్ లో వద్దు. ఎవడైనా లవ్ చేసావా? లేదు. ప్లేస్ ఖాళీ ఉందన్నమాట, నేను ట్రై చేసుకోవచ్చా? ఏమన్నా ట్రై? నేను ఉండేది పక్కనే, అప్పుడప్పుడు టచ్ లో ఉంటూ ఉండు. ఏంటే పని చూసుకో. చెన్నై ఎన్నాంగో? నీ పేరేంటి? మూగాంబిగా అంబాల్. మూగాంబిగా అంబాల్. అంతేకాదు సార్, ఈ స్టోరీకి నా దగ్గర అత్తిపై టైటిల్ కూడా ఉంది. ఏంటో అది? కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. అయ్యేం పీకుతారు వాళ్ళగా అడుగుతాడు. ఈ చేతుల్లో మందు, ఆ చేతుల్లో చికెన్, వాళ్ళ మధ్యలో సిగరెట్. చూడు బ్యాడ్ బాయ్ ఎంత బాగున్నావు. బ్రెయిన్ ఎక్కువ అయిపోయింది, కొంచెం కట్ చేసి కంట్రోల్ లో పెట్టు స్వామి. ఏ పిచ్చోడైపోయినా పర్వాలేదు. ఈ స్టోరీ రిక్వైర్మెంట్ ఏంటో చెప్తే దానికి తగ్గ లొకేషన్స్ చూపిస్తాను. మా రిక్వైర్మెంట్ స్టోరీ అంటే కథ లేకుండానే లొకేషన్ చూడడానికి వచ్చారా? తిరుగుతూ ఉంటే తగులుతుంది కదా. అయితే మీరు తిరగక లేకుండానే తగలేసింది సార్. మా మేడం దగ్గర రెడీమేడ్ స్క్రిప్ట్ రెడీగా ఉంది, అది గనక మీరు తీస్తే మామూలుగా ఉండదు. రికార్డుల మీద రికార్డులే. ముందు స్టోరీ ఏంటో చెప్పండి. రెడీ సార్. అనగనగా కోటిపల్లి అని ఒక ఊర్లో కోట్లకు పడగెత్తిన కోటీశ్వరుడు ఒకడున్నాడు. పేరు కోటేశ్వరరావా? కాదు, వెంకటేశ్వరరావు. అతనికి కోట్ల ఆస్తితో పాటు కోటి మందిలో ఒకటిగా బ్రతకాలనే కోరిక కూడా బలంగా ఉండేది. దాంతో తన ఆస్తులు కరిగించి హాస్పిటల్స్, అనాథాశ్రమాలు, మరుగుదొడ్లు, గుళ్ళు, బళ్ళు, రోడ్లు, చెరువులు అన్ని కట్టించి చివరికి చేతిలో చిల్లిగవ్వ లేకుండా చిరికిన బట్టలతో పూరి గుడిసెకి షిఫ్ట్ అయిపోయాడు. ఇది కథ కాదు, వ్యధ. అంతేకాదు సార్, ఈ స్టోరీకి నా దగ్గర అత్తిపోయి టైటిల్ కూడా ఉంది. ఏంటో అది? కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. అయ్యేం పీకుతారు వాళ్ళగా అడుక్కుతంట. ఈ కథ సినిమా తీస్తే వాడు అడుక్కోవడం కాదు, నేను అడుక్కోవాలి. గోల్ఫా క్రికెట్ 2020 టెస్ట్ అంటే కూడా పడదు. సింహం జోక్ చెప్పడం వచ్చా? సింహం జోక్ బుగ్గలు కూడా లేవు, వచ్చేస్తా తల చెప్పా. నిన్నే ఎట్రా ఏంటి గుద్దేసి వెళ్ళిపోతున్నావు? హలో ఏంటి గుద్దేసి వెళ్ళిపోతున్నావు? హలో, సారీ చెప్పాను కదా. సారీ చెప్తే నా కొమ్ములు రావా? ఏంటి ఫస్ట్ ర్యాంక్ అయితే సార్ పడుకోలేదా? చెప్పు ఏంటి? ఐస్ క్రీమ్ తినడానికి బయటికి వెళ్తున్నాను, రాసిద్దు. ఐస్ క్రీమా ఈ టైం? అందరినీ నమ్మొద్దంటావు, నిన్ను పిలిస్తే రానంటావు, ఎలా సిద్దు? ఈ టైం లో వెళ్ళొద్దని చెప్తున్నాను కదా, విను. అయితే నువ్వు రావా, నేను వెళ్తున్నాను, బాయ్. అయ్యన్నీ కాదు, నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ట్రావెలింగ్, యూనో, లైక్ షిప్, ప్లేన్, ట్రైన్. గుడ్, ట్రావెలింగ్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. ఎక్కడెక్కడ ట్రావెల్ చేశారేంటి? అశోక్ నగర్, బాలనగర్, వారిసుగూడ, చంద్రాయణగుట్ట. వాణి జోక్ చేస్తున్నారా? నేను ఇంకా సీరియస్ అనుకున్నాను. మీ ఫేవరెట్ బుక్ ఏంటి? ఒకటంటే ఏం చెప్తాను, లక్ష బుక్స్ చదివాను. రాయల్ డాల్ బుక్స్ చదివారా? మీ ఉద్దేశం ఏంటి? ఐ థింక్ హీఈస్ సింప్లీ సూపర్ క్యాలిఫ్రాజిలిస్టిక్ ఎక్స్పిలిడిషియస్. ఏంటి? మరి పెద్ద పెద్ద పదాలు వాడేసాను కదా. వావ్, మోనాలీసా. అంటే ఈవిడేనా? నాకు ఆకలి ఇస్తుంది, ఏమైనా ఆర్డర్ చేద్దామా ప్లీజ్? చేద్దాంలేండి, వెయిటర్ రావాలి కదా. మోనాలీసా, ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ మంది కవులను కదిలించిన పెయింటింగ్ ఇదే తెలుసా? నిజమా? ఏది? ఒక కవిత చెప్పండి. స్మైలీ చిందంటే సిక్సరే వచ్చే చేసే. పేరు చెప్తే ఇష్టమైతే లవ్ లో పడతామని తెలిస్తే అప్పుడే అడుగునేవాడు కదా. నా పేరు కీర్తి, ఇప్పుడు షేక్ అని కూడా ఇచ్చాను, ఆయన మా పేరు బాబు. ఇదిగో బాబు, నువ్వు కొంచెం సైలెంట్ గా ఉండు. ఓకే,
నా పేరు బాబుని తెలుసా? ఫ్లోలో అనేసేదంట వాడు. హలో, సైలెంట్ గా ఉండమని చెప్పింది నీకే. నేను ఒకే చెప్పింది కూడా మీకే. సార్, సైలెంట్ గా ఉండమని చెప్తుంటే వినవా? లెక్చరర్ అన్నది కావాలని చెప్తారు మన ఇంటే. అవును, నేను ఇలా మాట్లాడుతుంటే ఏమన్నా డిస్టర్బ్ అవుతున్నా? లేదు. హలో, నీ వల్ల క్లాస్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. చూసావా, క్లాస్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. నువ్వు మాత్రం అవుతుంది. ఏం పోయితా? నేను నీతో మాట్లాడుతుంటే నువ్వు తనతో మాట్లాడతావండి. నీ తనతో మాట్లాడుతుంది, మీ నాతో మాట్లాడతారండి. ఎలా బాబు, నువ్వు కాలేజ్ కి ఎందుకు వచ్చావు? ఏం చేస్తున్నావు? నేను ఎందుకు వచ్చాను? ఆఫర్ మీద ఉన్నాను. మీరే పని చేస్తున్నా? బండబడా, ఆడిగొంపకి నిప్పెట్టా, ఆడిగుండకి సిల్లుబడా. ఎవడయ్యాడు నీ స్కూటర్ని గుద్దిరాడు మా నెల్లూరు సెత్తలాది కింద పడి సావా? ఎవడాడు? బావక చెప్పుకోలేని చోట చెప్పుకోలేని రేంజ్ లో దెబ్బలు తగిలేసినాక. ఏంది ఈ కూడా దెబ్బలేనా? మా నెల్లూరులో ఆటే ఏసకపోయిని అంటారు. అట్నా మరి మీ నెల్లూరులో ఈటలు అవడరా? యా ప్లీజ్ పట్టుకుని ఏదవా అంటారు. నీకు నా మీద అభిమానం పెరిగిపోయింది అక్క. అక్క తొక్క ఎదవరసల ముయ్యా. ఏందయ్యా మీ అంకెల బాస? నేను కాపురానికి వచ్చిన కొత్తల్లో కా బాస, అదర్థమైపోయిందని జా బాస, ఇప్పుడేమో అంకెల బాస. మీరేం మాట్లాడుకుంటున్నారో నాకు తెలియాలా? నాకు అర్థమైంది. చెప్పవా? ఏమి లేదక్కయ్యా, ఈ అంకెల బాస్ చాలా సింపుల్. ఏబిసిడీలు అన్ని 26. అది ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3. కరెక్ట్ సింకిల్ అవును. మనోడ 8, 5, 16, 16, 19, 21 అంటే ఈ యాక్సిడెంట్ కారణం వీడే అని చెప్పేస్తాడు. నీకు బాబా ఏమన్నాడంటే 14, 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 14
సుఖంగా ఉండడం నీకు ఇష్టం లేదా? ఉద్యోగం సద్యోగం ఏం లేదు గాని అలసలకు మాత్రం ఏం తక్కువలా. ఒరే ఎదవా, అది నిన్నటిదే. పెరుగుడు ఎంత పులిస్తే అంత బాగుండదక్కే. అవును, బిల్లు వచ్చి నిన్న వాసన చూసి వాంతి చేసుకుంటే పడేద్దాం అనుకుని ఎందుకులే నువ్వు వచ్చి తింటావు అని అట్టి పెట్టుంచా. తిను.